In support with Kala Mandir Foundation, a CSR division of Kala Mandir Group. మీరు ఏ బ్యాంకు వాడుతున్నాం ప్రత్యేకంగా విడివిడిగా యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సిన పని లేకుండా అన్ని బ్యాంకులకు సంబంధించిన బ్యాలెన్స్ని ఒక అప్లికేషన్ ద్వారా చెక్ చేసుకోవాలంటే కనుక ఆల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంక్వైరీ అని ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిబిఐ, సెంట్రల్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి, సిటీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇలాగా రోజువారీ మనం వాడే అన్ని రకాల బ్యాంక్స్కు సంబంధించి ఆప్షన్స్ చూపించబడుతూ ఉంటాయి. ఉదాహరణకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని మనం తీసుకుంటే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి లేదా యూఎస్ఎస్డి బ్యాంకింగ్ ద్వారా మనకి బ్యాలెన్స్ కావచ్చు, అమౌంట్ ట్రాన్స్ఫర్ కావచ్చు చేసుకోవడానికి లేదా ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ని యాక్సెస్ చేసుకోవడానికి ఇది ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంకు సంబంధించి యూఎస్ఎస్డి చెకింగ్ అనేది మనం చేస్తూ ఉన్నాం. సింపుల్గా అక్కడ ఉండే డయల్ బటన్ మనం ప్రెస్ చేస్తున్నాం అంటే కనుక యూఎస్ఎస్డి బ్యాంకింగ్ సంబంధించిన ఆప్షన్స్ అనేది మెను వస్తుంటే వెల్కమ్ టు 999# అని చెప్పేసిన ఆప్షన్ సూచన చూడండి. సో ఇక్కడ మనకి సెండ్ మనీ, రిక్వెస్ట్ మనీ, అలాగే చెక్ బ్యాలెన్స్, మై ప్రొఫైల్ ఇలాగ ఎన్నో రకాల ఆప్షన్స్ కనపడుతూ ఉంటాయి. అంటే ఎవరికైనా మన మనీ పంపించుకోవాలన్నా కానీ, మన బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలన్నా కానీ ఈ ఆప్షన్స్ని మనం ట్యాప్ చేస్తే సరిపోతుంది. అలాగే ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే కనుక ప్రత్యేకంగా ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ అయిపోయేసి మన నెట్ బ్యాంకింగ్ చేసుకోవడానికి కావాల్సిన ఆప్షన్స్ ప్రొవైడ్ చేయబడుతూ ఉంటాయి. ఇలాగ మనం రోజువారీ వాడే ప్రతి బ్యాంకుకు సంబంధించి నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్, అలాగే యూఎస్ఎస్డి ఇలాగ అన్ని ఆప్షన్స్ ఒక అప్లికేషన్లో లభిస్తూ ఉంటాయి. ఇన్ సపోర్ట్ విత్ కళామందిర్ ఫౌండేషన్, అ సిఎస్ఆర్ డివిజన్ ఆఫ్ కళామందిర్ గ్రూప్.